నుంచి ఈ ఆక్వా కల్చర్ కూడా ఉందండి. మాది ఏంటంటే సాఫ్ట్ అండ్ స్మార్ట్ బ్యాచి, అంటే అందరూ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు, బేసిక్ ఇంటర్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది ఎంప్లాయీస్కి ఉద్యోగాలు లేవు. నేను కూడా దానికోసం ఏంటంటే ఎంప్లాయీస్ అందరి కోసం నేను అందరినీ 10th క్లాస్ బ్యాచి, ఇంటర్మీడియట్ బ్యాచి, డిగ్రీ బ్యాచి, ఇంజనీరింగ్ బ్యాచి, పాలిటెక్నిక్ బ్యాచి, ఐటీఐ బ్యాచి మొత్తం ఎన్రోల్ చేసుకుని మార్కు లిస్టులతో సహా, అడ్రస్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా, ఈ మన అటు వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాస్ కానీ, లేదంటే అదర్ కంపెనీలు కానీ, వాళ్ళందరికీ ఎంప్లాయీస్ని పెట్టి ఎవరికి వాంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని అనుసంధానం చేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయినా, ట్రైనింగ్లు అవసరమైనా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సైడ్ ఇప్పించి ఉద్యోగాలు తేవాలండి యువతకి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత నిరుద్యోగ వృత్తి ఇచ్చినా మనం కళ మీద నిలబట్టని నేర్పాలి కానీ అంతేగాని. నేను చైనాలో ఒక మీటింగ్లో ఒక చైర్మన్ మాట్లాడారు, మేము చేపలు పట్టిట్టు నేర్పుతామండి, చేపలు ఫ్రీగా ఇవ్వము, ఆ సంస్కృతి మనకు రావాలండి. ఫ్రీగా ఇవ్వద్దని నేను చెప్పట్లేదండి. దానికన్నా ముఖ్యం వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళు డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలి అంటే మీరు ఇప్పుడు ఎంతసేపు చెప్పిన ఆక్వా రిలేటెడ్గా, అంటే ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక నెంబర్ వన్ స్థానంలో ఉంది, ప్రపంచంలోనే నెంబర్ 2 or 3 ప్లేస్లో ఉంది ఆక్వా రంగంలో. ఆక్వా రంగానికి ఏం చేస్తే బాగుంటుంది, ఆక్వా రంగాన్ని ది బెస్ట్ నెంబర్ వన్గా తీసుకెళ్ళడానికి ఏముండే అంటారు? జనరల్గా ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పోర్ట్లో ఆదాయం వస్తుంది, స్టేట్లో అటువంటి దాన్ని ఇంకా ఎంత స్థాయిలో తీసుకెళ్ళవచ్చు, ఏం చేయొచ్చు అంటారు? అన్నిటికి మించి నమ్మకాన్ని కలిగించాలండి. అది నమ్మకాన్ని కలిగించాలి, నమ్మకాన్ని కలిగించాలి, అది ముఖ్యం. ఓకే, ఇప్పుడు ఏంటంటే రైతులకి ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి అవగాహన కల్పించాలి. ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు, రైతులు, గవర్నమెంట్ సెక్టర్లు అండ్ టెక్నికల్ పర్సన్స్తో ఒక కమిటీ వేసి దీని మీద ఒక ఆధారితమైన, అంటే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ప్లస్ ఆర్ మైనస్లు అన్నీ దాంట్లో తీసుకుని గవర్నమెంట్ పరంగా ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్కి ఎంత ఆదాయం రప్పించుకోగలుగుతాం, వాళ్ళకి ఎంత చేయగలుగుతాం అంటే ఉపాధి పెరిగిపోద్ది. ఇప్పుడు ఇదివరకు రైతుకి 50,000 or 60,000 ఉన్న పొలాలు ఇప్పుడు 30,000 or 25,000 తగ్గింది, కవులు తగ్గిపోయినాయి. వ్యవసాయంలోనే 20,000 or 22,000 వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. కొంచెం ఈ సంవత్సరం వడ్డీ రేటు ఉంది కాబట్టి ఇలా ఉన్నాయిలేండి ప్రాబ్లమ్స్, అన్ని సెక్టార్లో ఉన్నాయి. ఏం చెయ్యాలి అంటే అది సమగ్రంగా అరగంట చెప్పాలి నేను. అదేలేండి, మీకు మీకున్న అంటే మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇదైతే నిలబెట్టేటువంటి రంగం అయింది. మంచి రంగం అండి, చాలా మంచి రంగం. ఆ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఒక అర్థం పర్థం లేని ఆలోచనలు. ఓకే, ప్రాసెసింగ్ చేసే వాళ్ళ కత్తులు పెడతారు, రైతులకి రాంగ్ ఫీడింగ్స్ చేయటాలు, ఆన్లైన్ వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిటంలో ఆ ఓపెన్నెస్ లేకపోవటాలు, ఇలా చాలా ఉన్నాయండి. మాకు అంటే ఏదో ఒక కామెంట్ కూడా చేశారు గతంలో, కరెంట్ విషయం ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేటువంటి ఫీడ్ ఇచ్చేటువంటి దాంట్లో దానికి ఏదో బ్యాగ్ కింద అని చెప్పి ప్రభుత్వం పెట్టుకుంది, దానివల్ల రైతు మీద బర్డెన్ పడుతుందన్నారు, ఎంతవరకు ఫ్యాక్ట్? అసలు జరగలేదు కదండి. ప్రాక్టికల్ ఇప్పుడు ఆలోచనలు వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్ ఉండాలి, కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పెద్దలు అందరూ మాత్రం బాగా పేపర్లు వేపించుకుని బాగా చేస్తుంటారు. పని అవకాశాలని పని రూపంలో ముందులో తీసుకెళ్ళాలి, తీసుకెళ్తేనే దాని విలువగల ఫలితాలు వస్తాయండి. అది చేయలేదు. మీరు చెప్పిన ఫీడ్ ఆ కాన్సెప్ట్ అసలు రాలా. ఓకే, అంటే ట్రై చేశారు కానీ కుదరలేదు. ఓకే, ఇందాక మీరు ఫిష్ ఆంధ్ర ఫెయిల్యూర్, ఫిష్ అది అది ఒక గొప్ప విషయం కదా, అదొక గొప్ప దాన్ని తీసుకొని వెళ్ళినట్టున్నారు అటు చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇందాక